నిత్యం రాజకీయాల్లోకి బిజీ బిజీగా ఉండే మాజీ మంత్రి పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. శ్రీరామ్ అద్భుతంగా బ్యాటింగ్ ఆడి అందర్ని ఆకట్టుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాల్లో పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. రాప్తాడు ధర్మవరం సూపర్ లీగ్ పేరుతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. తొలి రోజు పోటీలను అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంటలో మాజీ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. పరిటాల సునీత కాసేపు బ్యాట్ పట్టుకొని సందడి చేశారు. అలాగే బాల్ విసురుతూ అందరిలో ఉత్సాహం నింపారు. అలాగే ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం కేంద్రంలో ఈ పోటీలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు. అలాగే కాసేపు బ్యాటింగ్ ఆడుతూ క్రీడాకారులతో ఉత్సాహంగా గడిపారు. మరోవైపు బౌలింగ్ కూడా వేసి అందరినీ ఉత్సాహపరిచారు. టాస్ ఎగురవేసి మ్యాచ్లను ప్రారంభించారు. అనంతరం తాడిమర్రి ముదిగుబ్బ ధర్మవరంలో కూడా పర్యటించి అక్కడ పోటీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులు ప్రతి ఒక్కరూ గెలుపోటములు సమానంగా తీసుకోవాలన్నారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. క్రికెట్ ఆడేటప్పుడు గాయాలు కాకుండా చూసుకోవాలన్నారు. ఇక్కడ క్రీడాకారులకు అవసరమైన తాగునీరు, అల్పాహారం, భోజనం, పానీయములు అన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సూపర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ కూడా ఈరోజు స్టార్ట్ చేశాం. ఈరోజు ధర్మవరం రాప్తారు రెండు నియోజకవర్గాల్లో 11 మండలాల్లో ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా జరుగుతుంది క్రికెట్ మ్యాచ్. దాంట్లో భాగంగా నేను అనంతపురం రూరల్లో ఇక్కడ మనం స్టార్ట్ చేశాం. ఈరోజు స్టార్ట్ చేస్తే కందకూరు పూలకుంట టీం కూడా ఈరోజు స్టార్ట్ చేసింది కూడా జరిగింది. యూత్ అంతా బాగా కలిసి వచ్చి క్రికెట్ మ్యాచ్లో కూడా పాల్గొనేందుకు ప్రత్యేకంగా నేను వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. దాంతోపాటు మ్యాచ్ పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ పెడదామంటే ఎంతోమంది యూత్ కూడా తరలొచ్చారు. దాంట్లో భాగంగా ఇక్కడ రూరల్ మండలంలో మన హరీష్ కానీ, అదేవిధంగా మన కృష్ణ కానీ, వీళ్ళు కూడా బాగా దగ్గరుండి టీంలందరినీ కూడా పిలిపించి వాళ్ళు ఫోన్ చేసి ఎవరైతే టీంలు క్రికెట్ ఆడేదానికి వస్తారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ టీంలు కూడా దాదాపు 16 ముందుండి చేయించిందానికి ప్రత్యేకంగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా ఇక్కడ గ్రౌండ్ ఇచ్చిన రైతు కానీ, గ్రౌండ్ క్లీన్ చేయించిన మన నారాయణ స్వామి గారు కానీ, వీళ్ళకి సపోర్ట్ చేసిన నాయకులందరికీ నేను పేరు పేరున కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మ్యాచ్ అనేది గెలుపు ఓటమి అనేది సహజం. దాంట్లో గెలవలేదే అనేది ఎవరు కూడా బాధపడుకోకుండా ఇది బాగా క్రికెట్ అంటేనే ఉల్లాసంగా హ్యాపీగా సంతోషంగా మనం ఈ మ్యాచ్ కూడా జరుపుకుందాం. ఎవరైనా ఇద్దరు నిలబడితే దాంట్లో ఒకరే గెలుస్తారు. ఇద్దరు గెలవాలనేది ఎక్కడా కూడా ఉండదు కాబట్టి ఎవరు కూడా దాంట్లో బాధపడొద్దండి. యూత్ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఫైనల్ మ్యాచ్ కూడా ఆర్డిటీ స్టేడియంలో ఉంటుంది ఈ నెల నెక్స్ట్ మంత్, అక్కడ కూడా దాదాపు 6 అక్కడ కూడా జరుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కింద ఎవరికి ఇబ్బంది లేకోకుండా చిన్న చిన్న గాయాలు కూడా లేకోకుండా నా బిడ్డల్లాంటి వాళ్ళు కాబట్టి యూత్ అంతా కూడా బాగా ఆడాలని, ఎండ కూడా ఇబ్బంది పడుకోకుండా ఉండేదానికి వాళ్ళ టిఫిన్లు కానీ భోజనాలు కానీ నీళ్లు కానీ మజ్జిగ కానీ వాళ్ళకి ఏది ఇబ్బంది లేకోకుండా హెల్త్ కిట్ కానీ ఇవన్నీ కూడా మేము ఇక్కడ కల్పించినాం. దీంట్లో భాగంగా యూత్ అందరూ కూడా ముందుండి ఈ ప్రోగ్రాం మన ట్రస్ట్ ప్రోగ్రాం కూడా నడిపించిందని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఆట కూడా కొనసాగాలని కూడా కోరుకుంటున్నాను.